ఇన్సూరెన్స్ డబ్బులు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సిద్దిపేట జిల్లా చేర్యాలలో గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ లో హుస్నాబాద్ ఏసీపీ వసాల సతీష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మేము కలెక్టరేట్ నుంచి మాట్లాడుతున్నాం, ప్రధానమంత్రి సురక్ష యోజన కింద వీళ్ళకి డబ్బులు వస్తాయి అని వాళ్ళ వివరాలు తీసుకొని వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారు ఇట్లా వస్తున్నాయి మీ డబ్బులు అని చెప్పేసి చెప్పి దాని మీద ఖర్చులు ఉంటాయి డబ్బులు పంపండి అని చెప్పేసి 20,000, 30,000, 50,000 కూడా అంటుకోవడం. దీంట్లో మెయిన్ మనకేంటంటే కంప్లైంట్ వచ్చి మేడపోయిన అన్నీ అని చెప్పేసి ఈ పోతిరెడ్డిపల్లి పేర్ల కూడా వాళ్ళ ఫాదర్ చనిపోతే అతనికి ఫోన్ వస్తుంది, వాళ్ళ ఊరు సర్పంచ్ ఫోన్ చేసి చెప్తారు ఇట్లా ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉన్నారంటే తను ఈ ఊళ్ళో ఏదో చనిపోయిందని చెప్పి అతను ఫోన్ చేసి మీ ఫాదర్ చనిపోయినారు కదా దాని మీద ప్రధానమంత్రి సురక్ష యోజన కింద వాళ్ళు డబ్బులు వస్తాయి అని చెప్పి ఫోన్ చేసేసి మీరు డబ్బులు పంపించండి అని చెప్పి చెప్తారు వాళ్ళకి. ఒకసారి డబ్బులు అడుగుతారు, ఇతను నిజమే కావాలని కలెక్టరేట్ నుంచి వచ్చినాయని చెప్పి నమ్మేసి తను ఇస్తాడు. తర్వాత ఇంకొకసారి అడిగితే తనకు అనుమానం వచ్చి మనకు చెప్పడం జరుగుతుంది. దాంతో మనం దీంట్లో కేసు రిజిస్టర్ చేసేసి ఇన్వెస్టిగేట్ చేశాము. దీంట్లో అక్యూజులు ఎవరంటే బాలాజీ రాథోడ్ అని ఒకతను, నా ఇస్లావత్ నారాయణ అని ఒకతను. వీళ్ళిద్దరికి కామారెడ్డి జిల్లా, కామారెడ్డి జిల్లా లోపల వివిధ మండలాలు ఉంటారు. యాక్చువల్గా వీళ్ళు ఏంటంటే ఒడిస్సా వెళ్ళేసి ఫస్ట్ గాల్వా కంపెనీలో పనిచేస్తారు. అక్కడ వీళ్ళకి సరైన జీతాలు ఉండకపోవడం లేకపోతే సరైన డబ్బులు లేకపోవడంతో వీళ్ళిద్దరు అనుకుని ఏం చేశారంటే ఇట్లా ప్లాన్ చేసేసుకొని డబ్బులు సంపాదిద్దామనే ఉద్దేశం ఉంటుంది వీళ్ళకి. ఈ క్రమం లోపల వీళ్ళు ఏం చేస్తారంటే ఇదే రకంగా మన దగ్గర వచ్చేసి ఆందోళన లోపల, దుబ్బాక లోపల, కురవి మండలం మహబూబ్ కురవి లోపల, మన కొమరవేలు లోపల, మహబూబ్ నగర్లో, చేర్యాల పోతిరెడ్డిపల్లి విల్లలో ఇద్దరు దగ్గర కూడా చేస్తారు ఇదే పని. వీళ్ళు ఏం చేస్తారంటే ఫోన్ చేయడాలు, వాళ్ళకి ఫోన్ చేసేసి తమని తాము వచ్చేసి మన కలెక్టరేట్లో పనిచేస్తున్నాం పలానా డిపార్ట్మెంట్ డబ్బులు తీసుకోవడం. వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళ పద్ధతి కూడా ఎలా ఉంటుందంటే ఫోన్ చేసేసి డబ్బులు కావాలని అడిగేసి వాళ్ళు ఇస్తామని చెప్పిన తర్వాత దగ్గరలో ఉన్న ఒక మీసేవ సెంటర్కి వెళ్తారు వాళ్ళ నెంబర్ ఇవ్వకుండా. మీసేవ సెంటర్కి వెళ్ళేసి ఆ మీసేవ సెంటర్ వాళ్ళతో ఏం చెప్తారంటే అయ్యా మాకు ఒక నాకు అర్జెన్సీ ఉంది మెడికల్ది మా ఇంట్లో వాళ్ళ గురించి ఒక ఫ్రెండ్తో చెప్పాను డబ్బులు ఏమని చెప్పేసి నాకు అర్జెంటుగా ఉంటే మీరు మీ నెంబర్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళ నెంబర్ తీసుకుంటాడు. తీసుకుంటే వాళ్ళకి తెలియదు, ఆటోమేటిక్ వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు. డబ్బులు రాగానే వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ తీసుకుని వెళ్ళిపోతారు ఎక్కడ దొరకదు. ఇదే రకంగా మన దగ్గర ప్రయత్నం చేసినప్పుడు ఒకటి హైదరాబాద్లో ఉన్నప్పుడు సిఐ గారు వచ్చేసి ఆ విషయం తెలుసుకుని ఎక్కడి నుంచి అని కనుక్కుంటారు, అక్కడి నుంచి మనం పట్టుకోవడం జరిగింది, అక్కడ ట్రేస్అవుట్ చేయడం. దాని ద్వారా ఈ బాలాజీ రాథోడ్ యాజ్ వెల్ యాజ్